గుత్తి నుంచి సావిత్రి రాస్తున్నారు. ఇంట్లో పక్షులు గూళ్ళు ఏర్పాటు చేసుకుంటే వాటిని అలానే ఉంచవచ్చునా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఇంటిలో పక్షులు గూళ్ళు పెట్టకూడదు, ఇంటి ముంగిటిలో పెట్టుకోవచ్చును. క్షేమము, శ్రేయస్కరము, శుభస్కరము. ఇంటిలో ఒకవేళ పక్షులు అటువంటి గూళ్ళు ఏవైనా ఏర్పాటు చేస్తే అందులో గుడ్లు అవి పెట్టుకుంటే జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. పక్షులు కొంతకాలమైన తర్వాత వెళ్ళిపోతాయి, ఆ గుడ్లు పదగబడి చిన్న చిన్న పక్షులుగా మారి అవి ఎగిరిపోతుంటాయి. అలాగా అన్నీ వెళ్ళిపోయిన తర్వాత అతి జాగ్రత్తగా ఆ గూడు మొత్తము తీసి ఇంటి ప్రాంగణంలో ఆగ్నేయ దిశలో కానీ ఈశాన్యం దిశలో కానీ చూరుకు వేలాలు గడితే ఆ పక్షులు కొత్తవి కానీ అవి కానీ మళ్ళీ తిరిగి వచ్చి చేరతాయి. మధ్యలో మనం ముట్టుకుంటే మటుకు ఆ పక్షులు శపిస్తాయి. అలా కాకుండా మనం ముందు నుంచే ప్రాంగణంలో ఇంటి ముందు భాగంలో కాసిన గోధుమలు, నూకలు లేదా జొన్నలు, పప్పు ధాన్యాలు బయట వేస్తూ ఉంటే పక్షులు అక్కడ ఆహారం తీసుకుంటాయి, అక్కడే పరిసమీపాలలో గూడు కట్టుకుంటాయి. వాకిట్లో గూళ్ళు ఉన్నాయి, పక్షులు వచ్చి చేరాయి, అంతకంటే అదృష్టం ఆ ఇంటికి మరొకటి లేదని చెప్పాలి. అంత గొప్ప అదృష్టం వాకిట్లో పిచ్చుకలు గూడు కడితే. ఇంటిలో కట్టుకోకుండా చూసుకోవాలి. పొరపాటున కడితే మటుకు వాటికి ఇబ్బంది పెట్టకుండా అవన్నీ వెళ్ళిపోయిన తర్వాత జాగ్రత్తగా చూసి ఆ మొత్తాన్ని వాకిట్లో పెట్టే ప్రయత్నం చేయాలి.